हेलो फ्रेंड्स, वेलकम बैक टू मधुस किचन। ఈ రోజు మనం ఎప్పుడు చేసుకునే చపాతీ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా బనానా తోటి చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। దీనిని తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। దీని కోసం రెండు పండినటువంటి రెండు అరటి పండ్లను తీసుకోవాలి। వీటిని ఒక ఫోక్ తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి। ఈ విధంగా రెండు అరటిపళ్ళను మెత్తగా మ్యాష్ చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ తరిగినటువంటి బెల్లం ని వేసుకోవాలి। బెల్లం వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత చిటికెడు ఉప్పును వేసుకోవాలి। దీంట్లో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి। దీంట్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చపాతీ పిండి లాగా కలుపుకోవాలి। దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు। దీంట్లో వాటర్ అవసరం అనిపిస్తేనే వాటర్ వేసి కలుపుకోండి, లేదు అంటే వాటర్ వేయకుండానే సరిపోతుంది। పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 15 నిమిషాల పాటు దీనిని నానబెట్టుకోవాలి। పదిహేను నిమిషాల తర్వాత కొంచెం పిండిని తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి। ఒక చపాతీ పీట మీద కొంచెం పిండిని చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి। చపాతీ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ మూతను తీసుకొని రౌండ్ షేప్ లో కట్ చేసుకోండి। రౌండ్ షేప్ లో కట్ చేసుకోవడం వల్ల చపాతీలు చూడడానికి బాగుంటాయి। ఈ విధంగా రౌండ్ షేప్ లో కట్ చేసుకోండి। ఒక పెన్ మీద ఆయిల్ గాని లేకపోతే నెయ్యి గాని వేసి వేడి చేసుకోండి। ఇప్పుడు చపాతీని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి। చపాతీని రెండు వైపులా కాల్చుకోవాలి। దీనిని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇదే విధంగా అన్ని చపాతీలను కాల్చుకోవాలి। ఈ చపాతీల మీద హనీ వేసుకుంటే చాలా బాగుంటుంది। దీనిపైన లైట్ గా హనీ వేసుకుందాం। ఈ చపాతీల మీద హనీ వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటాయి, కానీ హనీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది। చూసారు కదా కొంచెం డిఫరెంట్ గా బనానా తోటి చపాతీ ఎలా తయారు చేసుకోవాలో। అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉండాలి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।